వెంకటగిరి పట్టణంలో ఇద్దరు అగ్ర హీరోలు నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా థియేటర్ వద్ద భారీ స్థాయిలో అభిమానులు ఫ్లెక్సీలు కట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే నిన్నటి అర్ధరాత్రి ఇద్దరు హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలను గుర్తి తెలియని వ్యక్తులు చించివేశారు. అయితే నేటి తెల్లవారుజామున విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు అభిమానులను మందలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో కలిసి సినిమా థియేటర్ వద్దకు వెళ్లి మున్సిపల్ అధికారులతో కలిసి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కలిసి ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు అన్నింటినీ తొలగించారు. ఇక మీద ఎవరైనా అధికారుల అనుమతి లేకుండా థియేటర్ వద్ద ఫ్లెక్సీలు కడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెంకటగిరి ఎస్ఐ కోటిరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు నుంచి ఏదైనా కానీ సినిమా రిలీజ్ అయిన ఎడల ఈ సినిమా థియేటర్లో బయట సైడ్ బాగా ఈ ఫ్లెక్సీలు పెట్టేసి ఈ ట్రాఫిక్ అంతా ఇబ్బంది కలుగు చేస్తున్నారు. కావున ఎవరైనా కానీ ఈసారి ఫ్లెక్సీలు పెట్టాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలైనా లేదా మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలని పెట్టాలి. మరి ఎటువైనా ఎవరైనా కానీ ఈసారి ఏ విధంగా పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా కానీ పెట్టిన ఎడల ఈసారి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. కావున ఈరోజు కూడా చిన్న విషయమే అది, అదేదో ఒక మనిషి చేసిన పనికి ఎవరో ఒక మూడు ఫ్లెక్సీలు ఏం చేసినారని చేశారు. కాబట్టి మొన్న మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎవరు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మున్సిపల్ వాళ్ళు అందరూ కలిసి తీసేస్తున్నారు మీ ఫ్లెక్సీలన్నీ. ఈ రోజు నుంచి ఎవరైనా కానీ పెట్టాలంటే పోలీసు మున్సిపల్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ ఫ్లెక్సీలు పెట్టాలి. మరియు ఈ వీళ్ళకి కూడా సినిమాలను కూడా నోటీస్ ఇస్తున్నాము, ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టిన ఎడల ఈసారి తీవ్రమైన కానీ చర్యలు చేపడబడుతుంది. కావున ప్రతి ఒక్కరు పబ్లిక్ మాకు సహకరించి మాతోటి భాగస్వామ్యం చేసేసి ఈ యొక్క వెంకటగిరిని ఫ్లెక్సీలు లేని మున్సిపల్ నగరంగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటే ఒకరు చేసిన పనికి ఈరోజు చాలామంది ఒకరు చేసినప్పటికీ చాలామంది ఈ విధంగా చేయాల్సింది కాబట్టి ఎవడో తాగి ఈ విధంగా చేసి ఉంటాడు అది కూడా అలిగేషన్ కూడా లేదు, ఎవరైంద ఇబ్బంది ఒకరు కూడా ఇబ్బంది కూడా కలుగు చేసుకోలేదు. కానీ మేము ఈ విధంగా న్యూసెన్స్ కాబట్టి బాగా ఎంత ట్రాఫిక్ అంతా ఈ రోడ్డు అంతా నిండిపోయినాయి కాబట్టి అందరి సహకారంతో ప్రజల యొక్క సహకారంతో ప్రజలను మొప్పించి ప్రజలు కూడా సహకరించినారు కాబట్టి మున్సిపల్ యొక్క ఒక సిబ్బందితోటి ఈరోజు అన్నీ తీసేసినాం. ఈసారి కానీ ఎవరైనా పెట్టాలంటే మున్సిపల్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పోలీసుల తరఫున కోరుతున్నాం.